విశాఖ తీరంలో యుద్ధ నౌకలు గర్జిస్తున్నాయి. బాంబుల వర్షం కురిపించాయి భారత సేనలు. ఆర్కే బీచ్ లో మిలన్ 2024 విన్యాసాలు అట్టహాసంగా సాగుతున్నాయి. చాలా ప్రతిష్టాత్మకమైన సిటీ పరేడ్ తో ఆర్కే బీచ్ పూర్తిగా సందడిగా మారిపోయింది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మిలన్ 2024 విన్యాసాలు విశాఖలో ప్రస్తుతం జరుగుతున్నాయి. మొత్తం కార్యక్రమానికి తలమానికంగా నిలిచే సిటీ పరేడ్ ప్రారంభమైంది. సిటీ పరేడ్ లో వివిధ దేశాల బృందాలు కవాతు నిర్వహించాయి. మిలన్ లో పాల్గొన్న దేశాల జాతీయ జెండాలతో ఆ దేశ సాంస్కృతిక ప్రదర్శనల నడుమ పరేడ్ సాగుతోంది. యుద్ధ నౌకలు, విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలతో ఆర్కే బీచ్ లో యుద్ధ వాతావరణాన్ని నౌకాదళ సిబ్బంది కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. ఆర్కే బీచ్ లో జరిగే ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. నేషనల్ క్యాడెట్ కోర్ కంటింజెంట్ విన్యాసాలు మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఎల్ఈపీఎల్ వి మోహన్ కుమార్ నాయకత్వంలో ఐక్యత క్రమశిక్షణే లక్ష్యంగా శిక్షణ పొందిన యువ నాయకులు సగర్వంగా మీ ముందుకు వస్తున్నారు. ఈ స్వయంచాలక వ్యవస్థ మన దేశ యువతను అకుంఠిత దేశభక్తులుగా తీర్చిదిద్దుతోంది. Marching proudly is the contingent from Sainik School Korkunda led by Cadet Sai Sandeep. Sainik School Korkunda is a beacon of excellence and discipline in the realm of military leadership. Milan vinyasala kosam chebattina rehearsals Visakha nagara vasulani ippatiki aakattukunnayi. భారీ యుద్ధ నౌకలు, స్పీడ్ బోట్లు, ఫైటర్ జెట్స్, పారాచూట్లతో నేవీ సిబ్బంది చేసిన విన్యాసాలు నగరవాసులను ఆకర్షించాయి. విలన్ 2024 సందర్భంగా విశాఖలో విమానాలు గాల్లో రైమంటూ దూసుకెళ్తూ, హెలికాప్టర్లు గగనంలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. బీచ్ రోడ్లు, సముద్ర తీరంలో నావికాదళ విన్యాసాలు కూడా ఔరా అనిపించాయి. ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ విశాఖ ఆర్కే బీచ్ లో చాలా సందడిగా సాగాయి. నౌకాదళానికి చెందిన 60కి పైగా హెలికాప్టర్లు, అత్యాధునిక యుద్ధ విమానాలు గగనతలంలో చేసిన విన్యాసాలు అందరినీ కట్టి देशभक्ति वह जज्बा है जो वक्त और अनुभव के साथ और भी दृढ़ होता है. इसी जज्बे से परिभूत आ रहे हैं भारतीय नौसेना से सेवानिवृत्त वीरों का दल. इस दल की अगुवाई कर रहे हैं कैप्टन के एस एन नायडू रिटायर्ड. In front of you is the Andhra Pradesh State Police Band led by Additional Reserve Sub Inspector G. Krishna Rao.